ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బోనరా, ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదును. ద్వితీయోపదేశ కాండం 26:19. ప్రేమిని బిడ్డలారా, చాలా మంది అందరము కోరుకునేది ఏంటంటే మనకు కీర్తి కలగాలని, అలాగే ఘనత కలగాలని, అందరికంటే ఎక్కువగా నేను గుర్తింపు పొందాలని, హెచ్చించబడాలని ఆశపడుతూ ఉంటారు. ప్రేమిని బిడ్డలారా, ఒక మాట దేవుడు నేరుగా నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు కీర్తి కలగాలన్నా అది దేవుని చేతుల్లోనే ఉంది, నీకు ఘనత కలగాలన్నా అది దేవుని చేతుల్లోనే ఉంది. నేను హెచ్చించాలన్నా ఆయనే, తగ్గించాలన్నా ఆయనే. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మరి ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు, ఎప్పుడు మన కీర్తి కలుగు చేస్తాడు అనే విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలా. మరి ఎప్పుడు కలుగు చేస్తాడు అని మనం చూడగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం మన జీవితం ఉన్నప్పుడు దేవుడు మనకు కీర్తిని కలుగు చేస్తాడు. మనం బైబిల్లో మనం చూడగలిగితే దావీదు ఎంతో గొర్రెలు కాసే వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుని మాట వినే వ్యక్తిగా కనిపించాడు. అందుకే దేవుడు దావీదుని గొర్రెలు కాసుకునే స్థితి నుండి కాస్త మహారాజు స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. సౌలుని దేవుడు రాజుగా చేశాడు, కానీ దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని మాటకు లోబడలేదు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ రాజు స్థానం నుండిది ఆయన దించివేసి ఆయన మళ్ళీ సాధారణమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. ప్రిమిడి తిరుమిళ్ళారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, నా దేవుడు హెచ్చించగలడు, నా దేవుడు నీ కీర్తిని కలుగు చేయగలడు, నా దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను గణపరచగలడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు మాటను ధిక్కరిస్తావో మరలా దేవుడు యథాస్థితికి నిన్ను తీసుకొస్తాడు. ప్రిమిడి తిరుమిళ్ళారా, హెచ్చించబడాలని ఆశ మీకుంది, కానీ మరి ఎందుకు ఈరోజు హెచ్చించబడలేకపోతున్నావు, ఎందుకు ఉన్నతమైన స్థానంలో ఉండలేకపోతున్నావు అంటే, నీవు దేవుని ఆజ్ఞను గైకొన్నట్లే, దేవుని వాక్యాన్ని గైకొన్నట్లే, దేవుని వాక్యము ప్రకారం బ్రతకడానికి నువ్వు ఇష్టపడట్లే. అందుకే ఈరోజు నీ జీవితం ఈ రీతిగా ఉండిపోయింది. అందుకే దేవుడు స్పష్టంగా ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా దేవుని వాక్యానికి లోబడు, ఇకనైనా దేవుడు చెప్తున్న ప్రతి మాటను విను, దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క వాక్యానికి నీ చెవి ఒగ్గు. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. అయ్యా, ఈరోజు వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడారు. కీర్తి కలుగు చేయాలని మీరే ప్రభువా, ఘనత కలుగు చేయాలని మీరే నాయనా. అయ్యా, హెచ్చించాలని మీరే, తగ్గించాలని మీరే, అపకీర్తి కలుగు చేయాలని మీరే. అయ్యా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నీ బిడ్డలందరూ హెచ్చించబడాలని ఆశపడతా ఉన్నారు, కానీ నిజమైన విశ్వాసంలో భక్తిలో లేరేమో. అందుకే ఈరోజు మీరు మాట్లాడారు. ఎక్కడైనా నీ బిడ్డలు ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడతా ఉండగా, భక్తి కలిగి నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం జీవించాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డను మీరు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనం. అయ్యా, ఎవరైతే హృదయాన్ని మార్చుకొని, ఎవరైతే మనసుని మార్చుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి, ఆశ్రవదించండి. వారికి కీర్తిని, ఘనతను, మహిమను నన్ను మీరు నేను కలుగు చేయండి, హెచ్చింపును కలుగు చేయండి. ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రాలు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను బిడ్డలకు కావాల్సిన అవసరతలు, అక్కర్లు ప్రతిదీ మీరు తీర్చి మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడిద్రా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయండి. కనీసం ఒక 20 మందికి కానీ మీరు షేర్ చేయగలిగితే వారు కూడా దేవుని మాటలు విని బలపడి ఎంతగానో మేలు పొందిన వారు అవుతారు. మంచిది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి, నడిపించి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.